నగర్ చింతల్కుంట చెక్ పోస్ట్ దగ్గర అండర్ పాస్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సెంటర్లు కూడా మనం ఈ మన సెంటర్లలో మన టోల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోనే ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా అది కూడా మనం బ్రహ్మాండంగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పాటుగా మరి ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఇంకోటి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. దాన్ని కూడా మరి ప్రారంభించి ఇప్పుడు అది కూడా పని జరుగుతూ ఉంది. దానివల్ల కూడా ఇంటెలిజెంట్గా మనం ట్రాఫిక్ మేనేజ్మెంట్ని చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు మనం శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు ఉండే 25 కిలోమీటర్ల దూరంలో మొత్తం ఎల్ఈడి లైట్లు అమర్చుకున్నాం. అదే రకంగా మరొక 132 కోట్ల రూపాయలతో మొత్తం 158 కిలోమీటర్ల చుట్టూ కూడా ఎల్ఈడి లైట్లు మొత్తం ఔటర్ రింగ్ రోడ్లో బ్రహ్మాండమైన వెలుగులతో ఆకాశం నుంచి చూస్తే పైనుంచి చూస్తే ఒక హైదరాబాద్ చుట్టూ ఒక మణిహారం మాదిరిగా ఒక నెక్లెస్ మాదిరిగా మన ఔటర్ రింగ్ రోడ్ కనబడబోతా ఉంది భవిష్యత్తులో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు సంపూర్ణమైన తర్వాత మరి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ హైదరాబాద్ నగరంలోని లోపలి నగరం లోపలి ట్రాఫిక్ సమస్య పోవాలంటే కూడా మనం నగరం కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే హెచ్ఎండిఏకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి 35 రేడియల్ రోడ్స్ ఏవైతే మనం చేపట్టామో అందులో 19 ఇప్పటికే పూర్తయినాయి, 5 వివిధ దశల్లో ఉన్నాయి, మిగతా 11 చేపట్టాల్సి ఉంది. అవన్నీ కూడా హెచ్ఎండిఏ ప్రారంభించబోతా ఉంది. మొత్తం 35 రేడియల్ రింగ్ రోడ్లను పూర్తి చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది. తప్పకుండా వాటిని పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రేడియల్ రోడ్స్ పూర్తి చేయడం ద్వారా మనం ఔటర్ రింగ్ రోడ్కి వేగంగా ప్రజలు చేరుకునే దిశగా మరి ఏర్పాట్లు చేయడం మాత్రమే కాకుండా దాంతో పాటులో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ టౌన్షిప్లు కూడా నిర్మాణం చేయాలి, ల్యాండ్ పూలింగ్ పాలసీ ద్వారా నిర్మాణం చేయాలని ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం. దానిలో భాగంగా కొన్ని చోట్ల ఇప్పటికే పని ప్రారంభించాము. తొందరలోనే 1.5-2 టౌన్షిప్లు ప్రారంభిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఉప్పల్ బగాయత్ ఏదైతే 12 సంవత్సరాలుగా మరి పెండింగ్లో ఉన్న సమస్య ఉండెనో ఉప్పల్ ప్రాంతంలో, దాన్ని కూడా ఎంపీ గారు చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆ ల్యాండ్ సీలింగ్ భూముల విషయంలో ఉండే ఒక వివాదాన్ని కూడా పరిష్కరించుకొని మనం ఉప్పల్ బగాయత్తు ప్లాట్లను కూడా మొన్ననే ఆ రైతులకు కూడా అప్పచెప్పడం జరిగింది, రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఉప్పల్ బగాయత్ నేరకంగానైతే ఒక సుందరమైన టౌన్షిప్గా అభివృద్ధి చేయబోతా ఉన్నాము, ఒక మంచి ఫెసిలిటీగా అభివృద్ధి చేయబోతా ఉన్నాము. అదే పద్ధతుల్లో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా కొన్ని చోట్ల మనం ఈ టౌన్షిప్లను కూడా శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. చిరంజీవులు గారు ఆ పనిలో కూడా ఉన్నారు. తప్పకుండా అది కూడా మంచిగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్కి మరింత వన్నెత ఇస్తుందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. దాంతో పాటుగా మరి ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి ఇంకా కొన్ని ముఖ్యమైన ఆలోచనలు కూడా ప్రభుత్వానికి ఉన్నాయి. భవిష్యత్తులో వాటిని సందర్భానుసారంగా, ఎందుకంటే ఇంత బ్రహ్మాండమైన అసెట్, 6,700 కోట్ల రూపాయలతో నిర్మాణమైన అసెట్, దీన్ని మనం మరింత లెవరేజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అసెట్స్ మనం నిర్మాణం చేయాలి. హెచ్ఎండిఏ ఇప్పటికే మీకు తెలుసు, ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 1,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ లోపల, హైదరాబాద్ బయట కూడా చేస్తూ ఉంది. ఉదాహరణకి బాలానగర్ ఫ్లైఓవర్ను కూడా హెచ్ఎండిఏనే 400 కోట్లతో నిర్మాణం చేయమని కోరితే వెంటనే ఆ నిర్మాణాన్ని కూడా పూనుకున్నారు. గండిపేట సుందరీకరణ, కరెక్ట్గా గండిపేట చెరువు గట్టి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 20వ సంవత్సరం నాటికి ఒక 100 కోట్ల రూపాయలతో ఆ చెరువును కూడా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన చేసి దాన్ని కూడా హెచ్ఎండిఏకే అప్పచెప్పడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఈరోజు మొత్తం ప్రాంతం అంతా కూడా మరి మున్సిపాలిటీగా మారిపోయిన విషయం కూడా మీకు తెలుసు. కొన్ని అక్కడో ఇక్కడో 1-2 గ్రామ పంచాయతీలు మిగిలిపోవచ్చు, కానీ దాదాపుగా మొత్తం ఏరియా కూడా మున్సిపల్ ప్రాంతంలోకి వచ్చింది. మిషన్ భగీరథ రూపంలో ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తంగా మనం ఈరోజు మంచినీళ్ళను అందించే ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా మరి రాబోయే 3-4 నెలల్లో పూర్తి చేయాలనే సంకల్పంతో వేగంగా ముందుకు పోతూ ఉన్నాం. దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఇప్పుడు మనం చూసినట్టయితే ఒకవైపేమో హైదరాబాద్ నగరానికి గోదావరి నది నుంచి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం తాగునీటి కోసం, ఇంకోవైపు కృష్ణానది నుంచి తెచ్చుకుంటా ఉన్నాం. మన ఆలోచన ఏమంటే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఎట్లయితే రింగ్ రోడ్డు ఉన్నదో అదే పద్ధతిలో ఒక రింగ్ మెయిన్ కూడా వేసి మంచినీళ్ళు కూడా ఇటువైపు నుంచి అటువైపు నుంచి అనే వ్యత్యాసం లేకుండా నగరం రేపటి రోజున ఇంకెంత పెరిగినా, ఇప్పుడు 1 కోటి జనాభా ఉండే హైదరాబాద్ భవిష్యత్తులో 2 కోట్లైనా 3 కోట్లైనా 5 కోట్లైనా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే విధంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఒక రింగ్ మెయిన్ వేసి ఒక ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ ఏర్పాటు చేయడం ద్వారా అంటే కృష్ణా నీళ్లు గోదావరి నీళ్ళు అనే వ్యత్యాసం లేకుండా చార్మినార్లో ఉండే వాళ్ళు కూడా గోదావరి నీళ్ళు తాగే విధంగా, అదేవిధంగా కుత్బుల్లాపూర్లో ఉండే వాళ్ళు కూడా మనకు కృష్ణా నీళ్లు తాగే విధంగా బ్రహ్మాండంగా ఒక ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు తొందరలోనే మీ మేడ్చల్ నియోజకవర్గంలోనే కేశవాపురం దగ్గర హైదరాబాద్ కోసం, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఒక 10 TMC ల డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ని కూడా తొందరలోనే ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి
సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ఒక మంచి ఆలోచనతో అంటే ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఈరోజు మనం నిర్మాణం పూర్తి చేసుకున్నామో ఒక అసెట్గా మన హైదరాబాద్ నగరానికి తరతరాల ప్రజలకి ఉపయోగపడాలనే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. దీనికి కొనసాగింపుగా హైదరాబాద్ నగరంలో ఉండే ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కారం చేసేదానికి ఎస్ఆర్డిపి పేరిట స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ పేరిట ఒక 3,000 కోట్ల వర్క్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. 3,000 కోట్ల వర్క్స్